కృష్ణా జిల్లా ఘంటసాలలో కిసాన్ మేళా జరిగింది. ఘంటసాల పరిశోధన స్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన మేళాలో ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అపరాల సాగుపై అవగాహన కలిగించేందుకు శాస్త్రవేత్తలు సదస్సు కూడా నిర్వహించారు. మినుము, పెసర తదితర పంటల సాగులో ఎదురయ్యే ఇబ్బందులు, మేలైన యాజమాన్య పద్దతుల గురించి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. వాతావరణ మార్పులను తట్టుకునే రకాలను త్వరలో అందుబాటులోకి తెస్తామని తెలిపారు. పర్యావరణ మార్పుల్ని తట్టుకునే అనువైన స్వల్పకాలిక వంగడాల్ని అందించేందుకు పరిశోధనలు వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను కృష్ణాజిల్లా ఘంటసాలలో జరిగిన కిసాన్ మేళా చాటిచెప్పింది. ఆంగ్రూ ఐసీఏఆర్ పరిధిలోని ఘంటసాల పరిశోధనా స్థానం ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాతల ప్రశ్నలకు శాస్త్రవేత్తలు సలహాలు అందజేశారు. అయితే అపరాల సాగు ప్రారంభానికి ముందే సదస్సు ఏర్పాటు చేస్తే బాగుండేదని రైతులన్నారు. ఈ కిసాన్ మేళాలో నికాలలో పడిన రకాల గురించి కొత్తగా మనకి ప్రధానమైన సమస్య ఎల్లో మొజాయిక్ తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చి పాలిష్ గింజ నాశనీయత కలిగిన రకాల గురించి, ఈ పెసర్లో వచ్చే కొత్త రకాల గురించి, ఈ యాజమాన్య పద్ధతులు ఎలా చేయాలి, ఎలా పండించాలి, తక్కువ ఖర్చులతో అధిక దిగుబడి ఎలా తీసుకోవాలనే దాని మీద చక్కగా శాస్త్రవేత్తలు చెప్పారండి. ఇప్పుడు ఈ అపరాల రేటు బాగా ఎక్కువగా ఉండటం మూలంగా రైతులు మరి ఎక్కువ పండించుకోవాలనే కోరికతో అనవసరంగా అవగాహన లేకుండా వేల ఖరీదు, కోట్ల ఖరీదు మందులు అది 1, 2, 3, 4 కూడా కలిపే బారేసి మరి విచక్షణారహితంగా చల్లారు. ఈ శాస్త్రవేత్తలందరూ 1 నెల, 15 రోజుల నాడు పెట్టినట్టయితే ఈ రైతులకు చక్క అవగాహన కల్పించేవాళ్ళు, అవసరమైన మందులకు కొట్టించేవాళ్ళు, అనవసరమైన ఖర్చు తగ్గించేవాళ్ళు. కిసాన్ మేళాపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు ఘంటసాల పరిశోధనా కేంద్రం నుంచి మరిన్ని వంగడాలు విడుదల కావాలని ఆకాంక్షించారు. అయితే గతంలో మాదిరిగా వ్యవసాయ సదస్సులు, శాస్త్రవేత్తలతో అనుసంధాన కార్యక్రమాలు జరగడం లేదని ఆవేదన చెందారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరమే ఘంటసాల బ్లాక్ గ్రామ్ 1 అనేటువంటి ఒక వెరైటీ రిలీజ్ అయ్యింది. అదే మినీ కిస్లోకి వచ్చింది. స్టేషన్ బాగా అభివృద్ధి చెంది అనేక ఘంటసాల పేరుతో బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్ రకాలు రావాలని కోరుకుంటూ చివరిలో పూర్వం జరిగిన జడ్ఆర్ఎస్సీ మీటింగ్లో లెవెల్లో ఈనాడు జరగట్లా ఏదో జరిపాము అనేటువంటి దీంట్లోనే జరిగిపోతుంది. కానీ రైతుకు ఉపయోగపడేది చాలా తక్కువగా ఉందని రైతులు అభిప్రాయం వ్యక్తం చేసినట్లుగా ముందే అవగాహన సదస్సు పెట్టాల్సిందని చెప్పిన శాస్త్రవేత్తలు ప్రతికూల పరిస్థితులు తట్టుకుని అధిక దిగుబడులు సాధించే వంగడాల అభివృద్ధిపై దృష్టి సారించామని వివరిస్తున్నారు. ఈసారి నుంచి 2 దఫాలుగా సదస్సులు పెడతామన్నారు. ఈ సంవత్సరం 2016 అపరాల సంవత్సరముగా గుర్తించడం జరిగింది. ఎందుకంటే అపరాలు మన దేశంలో కన్నా చాలా దేశాలు దిగుబడి చేసుకుంటున్నాయి. ఎక్కువగా మన ఇండియాలో వెజిటేరియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అపరాల ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీని ప్రత్యేకత గుర్తించి ఈ సంవత్సరంలో అపరాలు కానీ, నూనె గింజలు కానీ అధిక ఉత్పత్తిని పెంపొందించేదానికి ప్రణాళికలు చేశారు. ఇప్పుడు రైతు సోదరులు అడిగింది సమంజసంగానే ఉంది. ప్రతి సంవత్సరము జనవరిలో గనక మనము అంటే పంట పోత కాయదశలో గనక ఇటువంటి కిసాన్ మేళాలు లేదంటే శిక్షణా కార్యక్రమాలు లేదంటే క్షేత్ర సందర్శనలు గనక పెట్టినట్లయితే వాళ్ళకు కూడా పంటల మీద అవగాహన పెరగడానికి 100కి 100 రూపాయలు ఆస్కారం ఉంటుంది. పోషక పదార్థాలు, ఖనిజ లవణాలు కలిగిన అపరాల కొరతను అధిగమించే చర్యలు కేంద్ర సర్కార్ చేపట్టిందని విశ్రాంత శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ధర కూడా ఆశాజనకంగా ఉన్నందువల్ల ప్రతి రైతు మినుము, పెసర, కందులు తప్పనిసరిగా పండించాలని సూచించారు. ఎండ వేడిమిని, నీటి ఎద్దని తట్టుకుని, పల్లాకు తెగులను తట్టుకుని, ఆకుమచ్చ తెగులను తట్టుకుని రకాలు కావాలన్నారు కాబట్టి ఆ దిశగా మేము పరిశోధనలు ముమ్మరం చేస్తున్నాం. అపరాలు పంటల సరళిలో తీసుకొస్తే భూమి సారవంతం అవుతుంది. ఇంత మంచి అపరాలు ఉండి మనకు చాలినంతగా పండట్లేదు. ఎందుకంటే నీటి వసతి రాగానే అపరాలని తీసివేసి ఆ నీటి వసతిలో ఎక్కువ పండే పంటల కోసము వాణిజ్య పంటలు రైతులు పండించడంతో ఈ తక్కువ సారవంతమైన భూములకి వర్షాధార పంటలుగా అపరాలను తీసుకెళ్లడంతో వాటి దిగుబడులు ఆశాజనకంగా లేవు. అపరాల సాగు విస్తీర్ణం పెంపు, లాభసాటి సేద్యం అన్న అంశాలపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సర్కార్ ఆదేశాల మేరకు పరిశోధనా స్థానాలు అన్నిచోట్ల సదస్సులు నిర్వహిస్తున్నాయి.